हेलो एवरीवन, ఈ వీడియోలో మనం లాస్ ఆఫ్ మోషన్ నుంచి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ మోడల్ ప్రాబ్లమ్స్, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్ లో వస్తాయని ఉంటాయి కదా, సో అలాంటి మోడల్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ న్యూ విల్ బి అప్లోడెడ్. సో దీంట్లో నుంచి మనకి టాపిక్స్ డిలీట్ చేశారు కాబట్టి మీరు జాగ్రత్తగా డిలీట్ చేసిన టాపిక్స్ ని వదిలేసి మిగతా టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. సో దాని యొక్క లింక్, డిలీట్ చేసిన సిలబస్ యొక్క లింక్ నేను పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం మన యొక్క టెస్ట్ సిరీస్ అండ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ రెండు కూడా చూసాం. సో మన యొక్క స్టడీ మెటీరియల్ పీడిఎఫ్లో నుంచి చాలా వరకు సిమిలర్గా క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో స్టడీ మెటీరియల్లో మనకి ఈ ఒక్క క్వశ్చన్ ఉంది. సి ఏ స్మాల్ డిస్క్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఆఫ్ రేడియస్ ఆర్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హారిజాంటల్ వెలాసిటీ వి దట్ షుడ్ బి గివెన్ టు ద డిస్క్ ఫర్ ఇట్ టు లీవ్ ద హెమిస్ఫియర్ అండ్ నాట్ స్లైడ్ డౌన్. ఓకే, సో ది ఈ క్వశ్చన్ మన యొక్క స్టడీ మెటీరియల్లో అవైలబుల్గా ఉంది. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఎంసెట్ క్వశ్చన్. ఓకే, సో ఎంసెట్లో మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చింది దీనికి సిమిలర్గా. ఓకే, సి ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అవర్ ఎంసెట్ 2021 క్వశ్చన్. ఓకే, సో 2021 క్వశ్చన్ 2021. ఓకే, సో ఇది మనకు ఎంసెట్ 2021 యొక్క క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ ఏ ఎట్ ద టాప్ ఆఫ్ సెమీ సర్క్యులర్ హిల్ ఆఫ్ రేడియస్ 40 మీటర్స్ సచ్ దట్ ద నార్మల్ ఫోర్స్ ఆన్ ఇట్ ఈస్ జీరో, ఫైండ్ ద వెలాసిటీ. సి ఇక్కడ కూడా కండిషన్ ఏంటి, మనకి ఎక్కడైతే మనకి స్లైడ్ డౌన్ కావద్దు అక్కడ మనకి టాప్, ఇక్కడ టాప్ పాయింట్ దగ్గర నార్మల్ రియాక్షన్ జీరో ఉంటుంది, ఇక్కడ కూడా నార్మల్ ఫోర్స్ ఇక్కడ జీరో ఉండాలి అని చెప్తున్నారు. సో ద సిమిలర్ కండిషన్, జస్ట్ ఇది ఎంసెట్ యొక్క క్వశ్చన్, మీరు చూడండి ఒక్క స్టెప్ లో సాల్వ్ అయిపోతుంది. V is equals to under root G times of R anta. Okay, so this is the value. So V is equals to G times of R under root. V, man kura ikkada velocity ne find out chali. Now, ikkada man ki G telsu, that is 10 which is given, right? Ikkada question lo G is equals to 10 ichesaru, ledante kuda meeru 10 man ki telsu, acceleration due to gravity 10 substitute cheyochu, times what is the value of R here, that is 40 meters. So 40. సో ఇక్కడ ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 400, వి ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మీకు ఎలాంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఒక 1 మార్క్ వచ్చేస్తుంది ఎంసెట్ ఎగ్జామినేషన్లో. సి జస్ట్ ఇది మీరు మన యొక్క టెస్ట్ సిరీస్లో కానీ పీడిఎఫ్ మెటీరియల్లో కానీ చదివి ఉంటే డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా మీకు గుర్తుంటుంది. సో ఇలా మీరు సబ్స్టిట్యూట్ చేసేసి సింగిల్ స్టెప్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి మీరు అస్సలు వదులుకోవద్దు. టఫ్ ఉన్న క్వశ్చన్స్ మీరు వదిలేశారు అంటే ఓకే, సి ఏ మోషన్ లాస్ ఆఫ్ మోషన్లో నుంచి మనకి సిమిలర్గా చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్లస్ దీంట్లో మనకి 2 to 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు చేయాలి. ఒకటి ఇలాంటి ప్రాబ్లమ్, నెక్స్ట్ మనకి వచ్చేసి ఫ్రిక్షన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ పులీస్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ మనకి స్ప్రింగ్ మాస్ సిస్టమ్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 3 to 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. సో టెస్ట్ సిరీస్లో మీకు ఏముంటుంది, 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, 2000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ టెస్ట్ ఫార్మాట్లో ఉంటాయి. ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, దాని కిందనే టాపిక్ వైజ్గా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వన్, ఓకేనా? సో దీనిపైన మనకి చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, వీటికి కూడా అటెంప్ట్ చేసేసి దీని యొక్క సొల్యూషన్స్ చూడండి, వాటి యొక్క అనాలిసిస్ చూడండి, మీ యొక్క టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు ప్రతి ఒక్క క్వశ్చన్ పైన, ఇలాంటివి మీకు కంప్లీట్గా అనాలిసిస్ వస్తాయి. ప్లస్ మీకు ఇక్కడ వీటికి సొల్యూషన్స్ కూడా వస్తాయి, కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఫర్ బోత్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ అండ్ ఇట్ విల్ బి వ్యాలిడ్ టిల్ ఎంసెట్ 2022. ఓకే, ఎంసెట్ ఆర్ ఎప్సెట్ 2022 మొత్తం అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 499. ఓకే, 499కి మీరు తీసుకుంటే ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ వస్తుంది, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇంక్లూడెడ్గా మీకు యాప్లో వచ్చేస్తాయి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సి దిస్ ఈజ్ ఆల్సో ఏ లాస్ట్ ఇయర్ పేపర్. ఓకే, సో ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చనే. ఈ దీంట్లో చూడండి, సో ఇది అయిపోయింది కదా, సో దీన్ని మనం ఎరేజ్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, కన్సిడర్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఏ మినిమమ్ స్పీడ్ వి అండ్ ఇట్స్ ఎస్ట్ హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ద వర్టికల్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. ఓకే, వర్టికల్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ డబుల్డ్ ద కరస్పాండింగ్ మినిమమ్ స్పీడ్ విల్ బీ. ఓకే,
सो ఇక్కడ హెమిస్ఫియర్ అన్న ఇక్కడ ఇక్కడ చూడండి హెమిస్ఫియర్ అన్నారు ఇక్కడ ఏమో ఏమ అన్నారు సెమీ సర్క్యులర్ హిల్ అన్నారు సో సేమ్ షేప్ అండ్ ఇక్కడ కూడా వర్టికల్ సర్కిల్ అంటున్నారు కాబట్టి సేమ్ షేప్ ఉంటుంది సో వి నో దట్ v ఇస్ ఈక్వల్స్ టు రూట్ అండర్ రూట్ g టైమ్స్ ఆఫ్ r సపోజ్ v1 v2 నేను చేస్తే ఈ కాన్స్టెంట్ తీసేద్దామని v1 అపాన్ v2 ఇస్ విల్ బి ఈక్వల్స్ టు g కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ r అవుతుంది ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ r బికాజ్ వెలాసిటీ మనకి సో v2 మనకి కావాలి ఎప్పుడైతే మనకి ఆర్ యొక్క ఈ సర్కిల్ యొక్క రేడియస్ డబుల్ చేశారు కాబట్టి ఓకే చేసినప్పుడు మనకి కావాలి కాబట్టి సో వి టూ వి వాంట్ ఓకే సో వి టూ యొక్క వాల్యూ ఏమవుతుంది రూట్ టూ టైమ్స్ ఆఫ్ ఆర్ అపాన్ రూట్ ఆర్ రైట్ టైమ్స్ వి వన్ ఓకే సో వి టూ విల్ బి ఈక్వల్స్ టు ఈ రూట్ ఆర్ అండ్ రూట్ ఆర్ ఇది క్యాన్సల్ అయిపోతుంది సో రిమైనింగ్ విల్ బి రూట్ టూ టైమ్స్ ఆఫ్ v1 so v1 is here v only so v2 will be equals to root 2 times of v hope that is clear see ee problem kuda meeku 2 steps lo aipoyindi aa problem kuda meeku 2 steps lo aipoyindi but the thing is eppudu aipothundi ee problem meeku 2 steps lo eppudaithe meeku ee value telisi untundo so idi complete ga manaka test series manaka study material lo available ga undi kabatti meeku chaala easy ga అయిపోయింది సో లెట్ అస్ మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లమ్ సో నెక్స్ట్ ప్రాబ్లమ్ మనం చూసుకున్నట్టయితే ఏ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఎం సెట్లో మీరు చూసుకుంటే చాలా ఉంటాయి అండ్ దిస్ ఈస్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఓకే పీడిఎఫ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా దాంట్లో నుండి మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో డైరెక్ట్గా నేను మీకు దీని యొక్క సొల్యూషన్స్ ఇక్కడ ఎలా ఉంటుందో మనకు టెస్ట్ సిరీస్లో చెప్పేస్తాను సో ఇలా మనకి దీని యొక్క సొల్యూషన్ ఉంటుంది ఓకే మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్లో దీని యొక్క సొల్యూషన్ ఆ ఫామ్లో ఉంటుంది మీరు దాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు సి ఇక్కడ ఐ నో దట్ ఇది సింపుల్ ఓకే సో మనం ఎప్పుడు దీన్ని ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ మనకి ఏముంటుంది దీని యొక్క వెయిట్ ఎంజీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది నార్మల్ ఫోర్స్ ఇక్కడ ఎన్ యాక్ట్ చేస్తూ ఉంటుంది దీనికి ఆపోజిట్లో మనకి ఎంజీ కాస్ 30 ఓకే 30 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఎంజీ sin 30 అండ్ ఇక్కడ మనకి మ్యూ టైమ్స్ ఆఫ్ ఎన్ ఓకే మ్యూ టైమ్స్ ఆఫ్ ఎన్ దట్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి దాన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది నౌ ఐ నో దట్ మ్యూ ఎన్ ఓకే మ్యూ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ 30 ఓకే సో ఇక్కడ చూడండి మ్యూ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ 30 అండ్ ఎన్ యొక్క వాల్యూ నాకేంటి సి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి వర్టికల్ ఫోర్సెస్ నేను చూస్తున్నాను ఎన్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ 30 రైట్ సో ఎన్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ 30 సో ఈ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి సో ఏమవుతుంది మ్యూ టైమ్స్ ఆఫ్ ఎన్ యొక్క వాల్యూ ఏంటి మనకి ఎన్ యొక్క వాల్యూ ఎఫ్ ప్లస్ ఎంజీ కాస్ 30 ఓకే సో ఎఫ్ ప్లస్ ఎంజీ కాస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ 30 ఓకే సో ఇలా మీకు వచ్చేస్తుంది సో సింపుల్గా మీరు దీన్ని మళ్ళీ మీరు సింప్లిఫై చేసేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది ఎలాంటి డౌట్ లేదు అని అనుకుంటున్నాను ఓకే ఎంజీ సైన్ 30 సేమ్ ఇలానే ఉంది ఈ మ్యూ ఇట్ సైడ్ వచ్చేసింది ఓకే సో ఇక్కడ మ్యూ ఉంది కదా సో ఇది మనకి డినామినేటర్లో ఇది ప్లస్లో ఉంది కాబట్టి అటు వెళ్తే మైనస్ అవుతుంది సో ఈ వాల్యూ మీకు వచ్చేస్తుంది దాని తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఓకే సో వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే సింపుల్గా సింప్లిఫికేషన్తో మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది సో ఈ ప్రాబ్లం కూడా మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ నుండి తీసుకున్నాము మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా దొరుకుతాయి ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసిపోతే ఎగ్జామినేషన్లో బాగా చేయవచ్చు ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ సాల్వ్ చేయాలి ఓకే ఎక్కువ సాల్వ్ చేస్తే ప్రాక్టీస్ అవుతుంది ప్రాక్టీస్ అవుతే ఎలాంటి చేంజెస్ చేసేస్తే మీరు సాల్వ్ చేయవచ్చు సి ఎప్పుడైనా ఎంసెట్ ఎగ్జామినేషన్లో సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుంది అని ఎవరు చెప్పలేరు కాబట్టి సిమిలర్గా ఉన్న ప్రాబ్లమ్స్ మోడల్ ప్రాబ్లమ్స్ అవి మాత్రం మనం సాల్వ్ చేసి వెళ్ళగలము అక్కడ వచ్చాక ఎలా వస్తే అలా సాల్వ్ చేయాలి ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్టయితే పుల్లీ మాస్ సిస్టమ్ నుంచి కూడా మనకి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి లాస్ ఆఫ్ మోషన్లో సో పుల్లీ మాస్ సిస్టమ్ దీంట్లో మనకి చాలా కండిషన్స్ ఉంటాయి నేను ఒక కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా కండిషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ అండ్ స్టడీ మెటీరియల్లో ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సి ఇక్కడ ఏంటి సో దీని యొక్క కండిషన్స్ నేను ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీరు చూడండి ఓకే సో దీని యొక్క కండిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఒకసారి మీరు
చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అయిపోతుంది ఈ ప్రాబ్లం లేదంటే మీరు మళ్ళీ ప్రాబ్లం స్పెల్స్ చేయాల్సి వస్తుంది సి ఇక్కడ దిస్ ఇస్ టి యాక్టింగ్ అప్వర్డ్స్ దిస్ ఇస్ టి యాక్టింగ్ అప్వర్డ్స్ దిస్ ఇస్ టి యాక్టింగ్ అప్వర్డ్స్ ఓకే సో ఇది ఇవన్నీ కూడా అప్వర్డ్స్ యాక్ట్ చేస్తున్నాయి సో దిస్ ఇస్ ఎం వన్ సో ఇక్కడ ఎం వన్ జి డౌన్వర్డ్స్ ఓకే యాక్సలరేషన్ ఈజ్ డౌన్వర్డ్స్ సో ఏ యాక్సలరేషన్ ఉంటుంది ఇక్కడ ఎం టూ ఓకే అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ అప్వర్డ్స్ ఓకే కంప్లీట్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను మీరు చదువుకోవచ్చు ఓకే అప్వర్డ్స్ అండ్ దిస్ వాల్యూ విల్ బి టూ ఏ ఓకే సో టి నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఓకే దెన్ ఐ హ్యావ్ టు కన్సిడర్ దిస్ వన్ సో ఫస్ట్ పుల్లి మనం ఇది దీన్ని కన్సిడర్ చేసుకుందాం సో దీని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ మనం చూసుకున్నట్టయితే సో ఈక్విలిబ్రియం కండిషన్ మనం చూసుకున్నట్టయితే ఏమవుతుంది సో టూ టి యాక్టింగ్ అప్వర్డ్స్ అండ్ ఎం వన్ జి ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ సో ఎం వన్ జి అండ్ టూ టి ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం వన్ ఏ ఓకే సో ఎం వన్ ఏ నౌ సెకండ్ పుల్లీ కండిషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సి టి ఓన్లీ టి మాత్రమే ఉంది హోప్ దట్ ఈస్ క్లియర్ ఓకే సో ఓన్లీ టి మాత్రమే ఇక్కడ మనకి ఉంది సో ఓన్లీ టి మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి సో టి అండ్ దిస్ దిస్ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్ అండ్ దిస్ మాస్ ఎం ఎం టూ జి ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ ఓకే సో ఎం టూ టి జి ఈజ్ ఎం టూ G is acting downwards and T and 2A acting upwards. So T minus M2 G is equals to 2 times of M2 times of 2A. Hope that is clear. So M2 times of 2A. So ide value ikkad kuda mention chesi undi chudandi. T minus M2 G is equals to M2 times of 2A. సో ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ ఇక్కడ సెకండ్ కండిషన్ సో ఇక్కడ నుంచి నేను సపోజ్ దీన్ని ఇలా కూడా నేను రాసుకోవచ్చు సో టి ఈజ్ ఈక్వల్స్ టు ఎం టూ టూ ఏ మైనస్ సారీ ప్లస్ ఎం టూ జి ఓకే సో దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు సో ఇక్కడ నాకు టూ టూ టీ వాల్యూ ఉంది కాబట్టి నేను దీన్ని కూడా టూ టీ చేయాలనుకోండి సో టూతో మల్టిప్లై చేసేసాను అనుకోండి సో ఇట్ విల్ బి టూ టైమ్స్ ఆఫ్ టూ ఎం టూ ఏ అండ్ టూ టైమ్స్ ఆఫ్ జి సో సేమ్ వాల్యూ ఇక్కడ నేను ఈ దీన్ని సబ్స్టిట్యూట్ చేసేసాను ఈ రెండు వాల్యూస్ని మనం ఈక్వల్ చేస్తున్నాము ఓకే సో ఈక్వల్ చేస్తున్నప్పుడు ఎం వన్ జి ఈ వాల్యూ వస్తుంది సో దీన్ని నేను సింప్లిఫై చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ దిస్ ఆన్సర్ సో ఇలా మన యొక్క టెస్ట్ సిరీస్లో కంప్లీట్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకొని ప్రాక్టీస్ చేసేసి ఎంసెట్లో మంచి ర్యాంక్ తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ టు స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సో స్ప్రింగ్ మాస్ సిస్టమ్లో నుంచి కూడా మనం ప్రీవియస్ పేపర్స్లో చూసుకుంటే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో స్ప్రింగ్ మాస్ సిస్టమ్లో ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ టూ మాసెస్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ దీని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కే ఉందంట నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ద మ్యాక్సిమమ్ యాంప్లిట్యూడ్ ఫర్ విచ్ ఓకే అప్పర్ బ్లాక్ డస్ నాట్ స్లిప్ ఓకే టు ద లోవర్ బ్లాక్ సో ఇది స్లిప్ అవ్వకుండా మనకి దీనికి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది ఏ మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు సో ఇక్కడ దీన్ని కొంచెం మనం డిస్ప్లేస్ చేసామనుకోండి సపోజ్ నేను ఇక్కడ దీన్ని డిస్ప్లేస్ చేస్తే ఇక్కడ స్ప్రింగ్లో మనకి రీస్టోరింగ్ ఫోర్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది సో ఆ రీస్టోరింగ్ ఫోర్స్ మనకి ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అండ్ ద వాల్యూ విల్ బి కే టైమ్స్ ఆఫ్ ఏ ఇక్కడ ఆల్రెడీ మ్యూ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం ఇక్కడ మూవ్ అవడానికి ట్రై చేస్తున్నామో సో ఇది కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క ప్రాబ్లమే ఓకే సో ఇక్కడ మనకి మ్యూ టైమ్స్ ఆఫ్ దిస్ జీ ఓకే మ్యూ టైమ్స్ ఆఫ్ దిస్ జీ విల్ బి యాక్టింగ్ అండ్ హియర్ ఆల్సో మ్యూ టైమ్స్ ఆఫ్ జీ విల్ బి యాక్టింగ్ సో ఫస్ట్ మనం ఈ 4 kg బ్లాక్ని కన్సిడర్ చేసుకుందాం ఓకే 4 kg బ్లాక్ని కన్సిడర్ చేసుకుందాం పర్ 4 kg బ్లాక్ ఓకే 4 kg బ్లాక్ ఏదైతే ఉంది కదా సో దాన్ని మనం కన్సిడర్ చేసుకుందాం సో ఇక్కడ ఏంటి రిస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కేఏ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఎఫ్ అప్లై చేస్తున్నాం విచ్ విల్ బి ఈక్వల్స్ టు దిస్ మ్యూ జీ ఓకే సో మ్యూ జీ అవుతుంది నా వాట్ ఈస్ కేఏ ఐ డోంట్ నో కేఏ మైనస్ వాట్ ఈస్ ఎఫ్ హియర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మాస్ ఇంటూ యాక్సలరేషన్ దట్ ఈస్ మనకి తెలుసు సో మాస్ ఈస్ గివెన్ 4 kg అండ్ యాక్సలరేషన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ జీ నా ఇఫ్ ఐ కన్సిడర్ ద ఫస్ట్ సెకండ్ బ్లాక్ ఓకే దట్ ఈస్ 1 kg బ్లాక్ 1 kg బ్లాక్ ఏమవుతుంది 1 kg బ్లాక్ ఏంటి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ జీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ 1 kg బ్లాక్ సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ విల్ బి ఈక్వల్స్ టు ఎంఏ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఓన్లీ రైట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 kg కాబట్టి ఏనే అవుతుంది సో మ్యూ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ
Now I know the value of A if I substitute here. Okay, so dintlo substitute chesthe K A will be K A minus 4 times of mu G. Okay, 4 times of mu G is equal to mu G. Hope that is clear. Ikkada nenu A yokka value substitute chestunanu. A yokka value substitute chesthe naaku em vastundi? A yokka value substitute chesthe see K A minus 4 mu G is equals to mu G. So K A will be equals to mu G plus 4 times of mu G. So mu G plus 4 mu G will be equals to 5 mu G. So K A is equals to 5 mu G. Now A is equals to 5 mu G upon K. So this is the maximum amplitude. So spring mass system problems kuda manaka material lo unnai plus test series lo kuda unnai plus manam full length mock test lo kuda konni add chesamu. So kachithanga ivanni kuda meeru practice chesthe it will be very very helpful in MCET examination. I wish you all the best. Kachithanga ivanni kuda meeku helpful avutayani nenu anukuntunnanu. So anni problems kuda manam class lo ikka discuss cheyalem kabatti మనక టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా పర్చేస్ చేసుకుని అందరూ మంచిగా ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.